హైదరాబాద్ లో వర్షాలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గడిచిన 4-5 రోజులుగా భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డే మొత్తం ముసురు కమ్మేయడం, అలాగే సాయంత్రం కాగానే భారీ వర్షాలు కురుస్తుండటంతో పూర్తిగా భాగ్యనగర వాసుల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడ చూసినా కూడా వర్షం కురుస్తుండటంతో ఏ పని చేసుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం, మరోవైపు ఆఫీసులకు వెళ్లే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే సమయం, అలాగే సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్లతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా హైదనగర్ నుంచి పడాంచేరు వరకు, మేడ్చల్ నుంచి రాజేంద్ర నగర్ వరకు, అలాగే కోర్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అంతా కూడా వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ ప్రకటించి, ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించి సిబ్బందిని అంతా కూడా రంగంలోకి దింపింది. డిఆర్ఎఫ్ బృందాలు అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలో దింపి ఎక్కడెక్కడికక్కడ వర్షపు నీళ్లు తోడేసే పనిలో నిమగ్నం అయిపోయాలి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 211 ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు జలమండలి కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను కూడా రంగంలో దింపి ఎవరు కూడా మూతలు తెరవద్దని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనవసరంగా ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని జీహెచ్ఎంసీ పోలీస్ శాఖ కూడా హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎవరైనా రోడ్లపైకి వచ్చినా కూడా ఇబ్బందులు పడాల్సిన ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలన్నీ కూడా నిండుకుండా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు నిన్నటి నుంచి ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, అలాగే హిమాయ సాగర్ 2 గేట్లు, మొత్తం 4 గేట్లను ఎత్తి దిగువకు మూసీలోకి వరద నీటినంతా కూడా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. రెవెన్యూ అలాగే జీహెచ్ఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ జలమండలి ఎండి దానకిషోర్ వాటర్ని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉస్మాన్ సాగర్ సంబంధించి 300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 208 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే హిమాయ సాగర్ సంబంధించి 500 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 686 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా జంట జలాశయాలు నిండుకుండా తలపించడం, మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎస్ఎన్డీపీ కింద నాలా పనులు జోరుగా సాగుతున్నాయి, ఎక్కడికక్కడ గుంతలు తోమేసి ఉండడం. మరోవైపు వర్షం కారణంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమైన జంక్షన్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు 4 చినుకులకై నగర రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం, పూర్తిగా గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరేందుకు తలపానం తోక్కుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరామామూలుగానే వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులన్నీ కూడా మళ్ళీ మొదలవడంతో ఇక భారీ వర్షాల సమయంలో మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ నగరవాసులు పరిశీలనలో పడ్డారు. రఘుతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.